మన ఆత్మీయ విషయంలోకి వస్తే ఆత్మీయత లేనివాళ్ళు. ఎవరు ఏడిపిస్తారు? దేవునితో సత్సంబంధము లేనివాళ్ళు. ఎవరు ఏడిపిస్తారు? ఎవరు బాధ పెడతారు? ఎవరు గాయపరుస్తారు? ఎవరు ఎదుటి వ్యక్తికి మనస్సులో వేదన పుట్టిస్తారు? ఎవరో తెలుసా మీకు? ఈ జాతి వారు. ఏ జాతి వారు? కృతజ్ఞత లేనివారు. ఏ జాతి వారు? దేవునితో కనెక్షన్ లేనివాళ్ళు. ఏ జాతి వాళ్ళు? ఆత్మీయత లేనివాళ్ళు. ఏ జాతి వాళ్ళు? కష్టపడ్డం చేతగాని వాళ్ళు. ఏ జాతి వాళ్ళు? ఒక వ్యక్తి కష్టపడుతూ ఉంటే దాన్ని అనుభవిస్తూ ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేసేవాళ్ళు. వీళ్ళు సాధారణంగా కుదురుగా ఉండలేరు. ఎందుకని? వాళ్ళ కష్టం తెలిస్తే కదా ఎదుటివాని కష్టాన్ని అర్థం చేసుకోగలిగింది. వాళ్ళు కష్టపడితేనే కదా ఎదుటివాని యొక్క కష్టాన్ని అర్థం చేసుకోగలిగింది. వాళ్ళకి ఆత్మీయత ఉంటేనే కదా ఎదుటివాని యొక్క ఆత్మీయతను గౌరవించగలిగింది. వారికి దేవునితో సత్సంబంధం ఉంటేనే కదా ఆత్మఫలము ఫలించగలిగింది, ప్రేమగా మాట్లాడగలిగింది, ఓపిక కలిగి, దీర్ఘశాంతము కలిగి, సహనము కలిగి, మంచితనము కలిగి, మంచి సాక్ష్యము కలిగి జీవించగలిగింది. ఈరోజు భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏడిపించే భార్యగా, ఏడిపించే భర్తగా ఉన్నట్లయితే నువ్వు ఎవరో తెలుసా? ఇదిగో ఈ బాపతే. ఎలా ఏడిపిస్తున్నావో తెలుసా? కష్టపడి ప్రయాసపడి నీకే లోటు లేకుండా అన్ని సమకూర్చి పెట్టినటువంటి భార్యను ఏడిపించటం, భర్తను ఏడిపించటం ఏంటో తెలుసా? అది ఒక శాపం, అది ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితం. మోషే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం జీవించాలని ఆశపడ్డాడు. కానీ తొందరపాటుతనం వల్ల, కోపాన్ని ప్రదర్శించడం వల్ల 40 సంవత్సరాలు తాను ఏకాంతంగా గడపాల్సి వచ్చింది. అయినా దేవుడు వెళ్ళి మోషేను తీసుకొని వచ్చి నాయకుడిని చేసి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ మోషే ఇన్స్ట్రక్షన్స్లో, మోషే నాయకత్వంలో వీళ్ళు ముందుకు సాగడానికి బదులుగా ప్రొద్దస్త మాను విసిగించటం, ప్రొద్దస్త మాను ఏడిపించటం, ప్రొద్దస్త మాను ఏదో ఒక మాట అనడం. ఇశ్రాయేలును మీరు చూసినట్లయితే వారి ముఖంలో ఎప్పుడు చూసినా ఒక అసంతృప్తి, వారి ముఖంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆవేశం, వారి ముఖంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక విధమైనటువంటి ఏమందని చెప్పండి. కొన్నిసార్లు కొన్ని కోడ్లకు కుక్కర్ల రోగం వస్తుందంట, మీకు తెలుసు అదేంటో? అది ఎప్పుడు ఒక మబ్బుగా ఉంటుంది, కదలకుండా మెదలకుండా మబ్బులా ఉంటుంది. దాన్ని చూస్తే అర్థమైపోతుంది ఏదో రోగం వచ్చిందని చెప్పి. కొంతమంది ఇళ్లల్లో ఇలాంటి మబ్బు క్యాండిడేట్లు ఉంటారు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కదా, మా ఆయన గురించి మాట్లాడుతున్నారు బ్రదర్ ఈరోజు, ఇంకెవరు మా ఆయన పెద్ద మబ్బు క్యాండిడేట్. లేదా కొంతమంది భర్తలు అనుకుంటున్నారు, ఏమని, మా ఆవిడేగా బా మబ్బు, ఎప్పుడు చూసినా ఏడుపు మొహమే, ఎప్పుడు చూసినా దెయ్యం పెట్టిన మొహమే, ఎప్పుడు చూసినా ఏది ఉన్నా సరే ఆ మూతి ముడుచుకునే ముఖమే. దయచేసి వినండి, మోషే ఎంతగా విసిగిపోయాడో తెలుసా ఈ మబ్బు మొఖాలను బట్టి, ఎంతగా విసిగిపోయాడో తెలుసా ఈ అసంతృప్తి మనుషులను బట్టి. చచ్చిపోవాలి అని ఆశ వచ్చిందండి. ఎందుకని? తను చేయాల్సిందంతా చేస్తున్నాడు, తను కష్టపడవలసినంతగా కష్టపడుతున్నాడు, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. అయినా ఏడిపించేస్తున్నారే, అయినా బాధ పెట్టేస్తున్నారే. బాధ పెట్టేవాళ్ళు ఎవరు? మరలా జ్ఞాపకం చేస్తున్నా, కష్టపడని వాళ్ళు. చాలా సందర్భాలు నా దగ్గరికి భార్య భర్తలు వస్తారు, వచ్చి వారి జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదని చెప్తూ అంటూ ఉంటారు. మరి కొంతమంది ఎప్పుడు చూసినా గొడవలే, మా ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే అని చెప్పి పాపం సిస్టరు చాలా బాధతో చెప్పేస్తూ ఉంటుంది. అన్న మా ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలేనన్నా, మా ఇంట్లో నరకం అన్నా, ఒక్కరోజు మా ఇంట్లో నెమ్మది ఉండదన్నా, ఎప్పుడు నరకమేనన్నా, ఎప్పుడు గొడవలేనన్నా, ఎప్పుడు తగాదలేనన్నా అని చెప్పి పాపం చాలా బాధపడి చెప్తూ ఉంటుంది. విన్న తర్వాత ఒకే ఒక మాట అంటాను, ఏమిటంటే మీ ఇద్దరిలో ఎవరికి నోరు ఎక్కువ అని అడుగుతాను. ఎవరికి నోరు ఎక్కువ అంటే ఎప్పుడు నోరు జారేది ఎవరు మీ ఇంట్లో? నేనేనన్నా, మళ్ళీ కంప్లైంట్ ఆవేస్తుంది. నాకే కొంచెం కోపం ఎక్కువ అన్నా, నాకే కొంచెం నోరు ఎక్కువ అన్నా. ఇప్పుడు సమస్య ఎక్కడుందో చెప్పండి. మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నీ నోరు బాగుంటే నీ ఇల్లు కూడా బాగుంటుంది. జాగ్రత్తగా వినండి, భర్త కావచ్చు భార్య కావచ్చు ఆయాస పడిపోతున్నట్లయితే సహజంగా వాళ్ళు పనిపాట లేని వాళ్ళు. భర్త కావచ్చు భార్య కావచ్చు కోపతాపాలు ప్రదర్శించేస్తున్నట్లయితే వారు బాధ్యత లేని వాళ్ళు.
భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, కంపెనీలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడూ కూడా ఆవేశపడిపోతూ కోప్పడిపోతూ వారికి ఉన్నటువంటి షార్ట్ టెంపర్ని కనపరిచేస్తున్నట్లయితే దయచేసి గమనించండి, వాళ్లకు దేవునితో సత్సంబంధము లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు అలాంటి వాడిగా అలాంటి దానిగా ఉన్నట్లయితే దయచేసి విను, నువ్వు ఏడిపించేదానివి, ఏడిపించేవాడివి. అలా ఏడిపించే వాళ్ళను, బాధ పెట్టేవారిని చూసి బైబిల్ ఏముందో చూద్దాం రండి. 10వ వచనము, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారము నొద్ద వారు ఏడవగా ఉన్నారా? ఏడుపుగొట్లు ఎవరైనా ఉన్నారా ఏడ్చేవాళ్ళు? ఈ ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? మిశ్రిత జనాన్ని బట్టి వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళంటే, మిశ్రిత జనము, పనికి మాలిన జనము ఏదో ఒక మాట బయట పెట్టారు. ఏమిటట్ట? అసలు మనం ఐగుప్తులు ఏం తినేవాళ్ళం, ఏముండేది మనకి, అసలు ఎలాంటి ఎలా బతకాల్సిన వాళ్ళం మనం, ఎలా ఎలా జీవించాల్సిన వాళ్ళం మనం, ఏ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళం మనం, ఎక్కడుండాల్సిన వాళ్ళం మనం, ఎక్కడుండాల్సిన వాళ్ళం, ఆ పిడకలో ఆ పేడ అక్కడ ఉండాల్సిన వాళ్ళం. బైబిల్లో అదే ఉంది. వాళ్ళు ఇటుకలు చేస్తూ ఉండేవాళ్ళు, మట్టి తెచ్చుకొని ఆ మట్టిని మొత్తం పిసుక్కొని ఆ మట్టితో ఇటుకలు చేసుకొని పచ్చడి మెతుకులు తినేవాళ్ళు. అదంతా భరించలేక ఏడిస్తే వారి ఏడుపట ఆకాశాన్ని అంటిందట. అది వాళ్ళ బతుకు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మన బ్రతుకులు తెలిసిపోతాయిగా. ఒక 5 సంవత్సరాల క్రితం మన బ్రతుకేంటి, ఒక 10 సంవత్సరాల క్రితం మన బ్రతుకేంటి, ఒక 20 సంవత్సరాల క్రితం మన బ్రతుకేంటి, ఒక 30 సంవత్సరాల క్రితం మన బ్రతుకేంటి, బ్రేక్ఫాస్ట్ ఏం చేసేవాళ్ళం, లంచ్ ఏం చేసేవాళ్ళం, డిన్నర్ ఏం చేసేవాళ్ళం, ఎటువంటి చెప్పులు వేసుకున్నాం, ఎటువంటి వాచ్ పెట్టుకున్నాం, ఎటువంటి వస్త్రాలు వేసుకున్నాం, ఎటువంటి వాహనంలో వెళ్ళేవాళ్ళం, ఎటువంటి ఇంట్లో ఉండేవాళ్ళం, ఎటువంటి వాహనాల్లో ప్రయాణాలు చేసేవాళ్ళం. ఒక్కసారి బ్యాక్కెళ్ళి చూసుకుంటే బాగుంటుందిగా. 106వ కీర్తన 14:15, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో వారు దేవుణ్ణి శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అరణ్యములో దేవుణ్ణి శోధించాడు, దేవుణ్ణి విసిగించేశాడు. మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి. దేవుడు తట్టుకోలేక, మీకు మాంసమే కావాలా, తినండి, ఎంత మాంసం కావాలో అంత మాంసం మీకు ఇస్తా, తినండి అని చెప్పి వారి ఎదుట పూరేళ్లను కురిపించాడు. ఆ మాంసాన్ని చూసి ప్రతివాడు బొక్కటం మొదలుపెట్టాడు, బొక్కటం మొదలుపెట్టి, తినడం వేరు బొక్కటం వేరు, తెలుసా మీకు అది? తినడం అంటే తినడం, బొక్కటం అంటే కుక్కటం. కానీ బైబిల్లో ఒక మాట ఉందండి, వారు ఏది కోరుకున్నారో దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ